Hello everyone, welcome back to our channel. Ivala nenu meeku veg pulao with raitha ela tayar chesukovalo chupistunnanu. Ikka dini kavalsina ingredients anni description lo ichesamu. Ikka direct process lo velipodam. Munduga manam masala ela rubbukundamo chusedam. So munduga ila mixie jar lo oka pitikadu kottimira alage allam mukka alage pachimirapakayalu karam ekku kavalanukunnavallu inka tayar chesukochu. సో అలాగే వెల్లిపాయలు అలాగే పుదీనా మెయిన్ అండి పుదీనా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి నేను ఇది 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి బియ్యానికి మసాలా రుబ్బుకుంటున్నాను ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోండి ఇలా ఒక రౌండ్ తిప్పుకొని కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ అలాగే కాస్త నెయ్యి రెండు ఈక్వల్ క్వాంటిటీస్ లో వేసి కాస్త హీట్ అవ్వాలి హీట్ అయ్యాక అలాగే పలావాకు అలాగే అనాస పువ్వు అలాగే నల్లరాతి పువ్వు కాస్త చెక్క అలాగే మరాఠీ మొగ్గ జాపత్రి అలాగే లవంగాలు యాలుప్పులు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో అవి ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయ్యాక క్యాషూస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా క్యాషూస్ కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ క్యాషూస్ రెండు ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఫ్రై అయ్యాక మనం మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అవ్వాలి ఎలా అంటే మనం ఫస్ట్ లో వేసిన దానికి ఇప్పటికి బాగా డిఫరెన్స్ తెలుస్తుంది సో అది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వెజిటబుల్స్ కూడా 1 బై 1 యాడ్ చేసుకోవాలి ముందుగా తరిగి పెట్టుకున్న పొటాటోస్ అలాగే తరిగి పెట్టుకున్న బీన్స్ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఫ్రై అయ్యాక దానికి తగ్గట్టుగా కాస్త ఉప్పు అలాగే కారం కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలిపాక బఠానీలు కూడా యాడ్ చేసేసి కాస్త కలుపుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి ముక్కలన్నీ సో ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు బాస్మతి బియ్యం నేను ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకున్నాను సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను ముందుగానే బాస్మతి బియ్యంని ఒక 1 అవర్ నానబెట్టాలి సో ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే వేయండి బాస్మతి బియ్యం మర్చిపోవద్దండి సో ఇలా బాగా అంతా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత కూడా పెట్టేసుకొని ఇలా కుక్కర్ మూత కూడా పెట్టేసుకొని హై ఫ్లేమ్ పైన 2 విజిల్స్ వచ్చేస్తే పలావ్ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది స్టీమ్ తగ్గే లోపు మనం డీప్ ఫ్రై సర్వడ బ్రెడ్ ని కూడా వేయించేసుకున్నాం సో ఇలా ముందుగా ఒక స్టవ్ పైన డీప్ ఫ్రై సర్వడ ఆయిల్ కూడా యాడ్ చేసేసి ఇలా బ్రెడ్ ముక్కల్ని కట్ చేసుకొని అవి కూడా బాగా డీప్ ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక ఒక పక్కన టిష్యూ ఉన్న బౌల్లోకి తీసేసుకోవాలి అవి పక్కన పెట్టుకుందాం ఈ లోపు స్టీమ్ కూడా తగ్గింటుంది కదా మూత కూడా తీసేసి ఇలా స్టీమ్ ఉంటే అసలు కలిపేకి వెళ్ళొద్దండి కాస్త స్టీమ్ తగ్గాక కలుపుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా అది కూడా యాడ్ చేసేసుకోండి సో అది కూడా వేసేసుకొని బాగా కలిపితే ఎంతో టేస్టీ టేస్టీ రుచికరమైన వెజ్ పులావ్ కూడా రెడీ అండి ఇలా బ్రెడ్ ముక్కలతో తిని చూడండి ఒక్కసారి చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి చాలా నచ్చుతుంది కూడా సో ఇప్పుడు మనం వెజ్ పులావ్ని రైతాతో తింటే చాలా బాగుంటుంది సో రైతా కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం సన్నగా ముందుగా ఒక బౌల్లో సన్నగా తరిపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిపి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా తరిపి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే తురిం పెట్టుకున్న క్యారెట్ అలాగే సన్నగా తరిపి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసి దానికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసి పెరుగు కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అంతా కలుపుకున్నాక దానికి పోపు పెట్టేసుకుంటే రైతా కూడా రెడీ అయిపోతుంది
ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే కాస్త ఇంగువ కూడా వేసేసి చల్లగయ్యాక మాత్రమే రాయితాలో వేసి మిక్స్ చేసేసుకోండి. సో అంతే అండి, ఎంతో టేస్టీ టేస్టీ వెజ్ పలావ్ విత్ రాయితా ఇలా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం మర్చిపోకండి ప్రెస్ చేయడం, ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.